యాక్చువల్ గా స్కూల్స్ ఓపెన్ చేశారా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఇప్పటికే కొంచెం డిలే అయింది కదా అతను కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు ప్రికాషన్ తీసుకున్నారు కాబట్టి ఏ విషయమైనా వాళ్ళందరూ డిస్కస్ చేసింది అంటే మనం ఏదో మనం చెప్పేదని కాకుండా వాళ్ళు డిస్కస్ చేసుకొని అంటే మళ్ళీ పిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా డిసెంబర్లో నవంబర్లో ఇలా కొన్ని పారామీటర్స్ తీసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని పెడుతున్నారంటే మేబీ ఇట్స్ బెటర్ నో ఐ థింక్ అంటే నేను అతను పార్టీ అని నాకు ఎవడు ఏం బెటరు అటు చంద్రబాబు ఏం బెటరు ఈయన ఏం బెటరు అంటే ఈయన కొంచెం సంక్షేమ పథకాలు పెడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇచ్చాడు అంటే అమౌంట్ సంగతి పక్కన పెడితే నాకు తెలిసి కొంచెం బెటర్గా ఉంది చాలా బెటర్గా ఉందని చెప్పి నా ఉద్దేశం కేసులు మాఫీ చేసుకోవాలంటే ఇప్పుడు కేసులు ఉన్నాయని చెప్పేసి అభియోగం చేశారు దానికి ఆల్రెడీ వెళ్ళొచ్చారు ఆల్రెడీ సెంటర్లో కూడా ప్రాబ్లం ఉందన్నారు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరో ఏది కప్పిపుచ్చుకోవడానికి పోలవరం ఉంది ఇప్పుడు ఆయన ఆల్రెడీ సెల్వ గోల్డెన్ స్పూన్తో పుట్టినోడే ఎన్ని డబ్బులు ఈ పోలవరం ప్రాజెక్టు పెట్టుకొని అమ్ముకోవాలి అంత నెసెసిటీ లేదని నా ఉద్దేశం అంటే అందరి ఉద్దేశం వేరే ఉండొచ్చేమో కానీ అతను పుట్టడమే ఆయన కొంచెం మామూలుగానే కొంచెం గోల్డెన్ స్పూన్గానే పుట్టాడు అంటే బాగానే ఉన్నాడు అలా ఉన్న ఆస్తులు అమ్ముకునే కట్టుకోవచ్చు అలాంటప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టులని అవి అమ్ముకోవాల్సిన సంక్షేమ పథకాలు పెట్టాల్సినప్పుడు పోలవరం ప్రాజెక్టు అమ్ముకోవాలి అవన్నీ అమ్ముకోవాల్సిన అవసరం ఏంది మేడం ఏదో ఒక సేవ చేద్దాం అనుకున్నాడు చేశారు ఈ పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు అంత నాలెడ్జ్ లేదేమో కానీ నాకైతే అటువంటి నేనైతే అలా అనుకోను మేడం లోకల్ ఎలక్షన్స్ పెట్టినా కంపల్సరీగా అసలు ఎవరు అసలు టీడీపీలో సరైన నాయకుడు ఉన్నాడని చెప్పేసి ఒక పేరు చెప్పండి ఎవరున్నారు సుజనా చౌదరి లేడు అటు రమేష్ లేడు ఎవరో ఒకళ్ళ పేరు ఇప్పుడు అచ్చెన్నాయుడు వచ్చారు సరే సమర్థవంతమైన నాయకులు ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు మరి ఆయనే జైలుకి వెళ్ళొచ్చాడు కదా మరి ఆయన్ని మరి టీడీపీలో ఆయన అధ్యక్షుని ఎలా చేశాడు అంటే నా ఉద్దేశం ఏంటంటే జగన్ పరిపాలన బాగానే ఉంది నాకు తెలిసి నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడు ఈ ఎలక్షన్స్ కూడా ఆయనే గెలుస్తాడు అనే ఉద్దేశం అయితే నాకు ఉంది నేనే చెప్పగలను అలా ఎవరు లీడ్ చేస్తారని ఆల్రెడీ అధ్యక్ష పద్ధతి ఉన్నాడుగా అచ్చెన్నాయుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే సరైన పాలకుడు ఏరి చంద్రబాబు ఉన్నాడంటే వెళ్ళని గుడ్డి అసలు దాన్ని తిరిగిలేదు అతను ఏజ్ అయిపోయింది సో అతను కూడా మాక్సిమం లీడ్ చేయి అంటే అతను అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈయనకి అధ్యక్షుడు ఇవ్వడు కదా ఇక ఎవరిని లీడ్ చేస్తారంటే నాకు తెలిసి చంద్రబాబు తర్వాత సరైన అధ్యక్షుడు లేడని నా ఉద్దేశం అసలు లేదంటాను అది అంటే ఆయనకున్నప్పుడు ఈయనకి ఎందుకు ఇస్తాడు పదవి అధ్యక్ష పదవి మీరు ఆలోచించండి ఆయనకున్నప్పుడు ఆయనకు అధ్యక్ష పదవి ఎందుకు కట్టబెడతాడు ఉండొచ్చేమో లోకేషన్ తక్కువ అంచనా ఇట్లే ఇటు అని కాదు కానీ నాకు తెలిసి మరి ఆయనకి ఇచ్చాడంటే మరి ఆలోచించండి అది కూడా ఒక రీజనే అనుకోవచ్చు మనం అంటే జనాలకు తెలిసేది అనుకుంటున్నాను పరిపాలన బాగుందండి పరిపాలన ఇప్పటివరకు వచ్చిన ముఖ్యమంత్రులు ఈయన బాగా చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని పనులు బాగున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళకి దీంట్లో వచ్చేసి సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఒక్కరు అందుబాటులో వెళ్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ మాత్రం బాగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారంటే 9th to 10th ఇచ్చినట్టున్నారు దానికి ఏంటంటే స్కూల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రతిదీ కూడా కేర్ తీసుకోండి అని చెప్పేసి ఎలక్షన్స్ అనేది పబ్లిక్ గుమ్మగుమ్మటం కానివ్వండి దానివల్ల కొంచెం కరోనా అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ జరగడం కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు తప్పకుండా వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గత ప్రభుత్వం చూస్తే పనులు ఏమి కనిపించలేదండి ప్రజలకు ఏమేమి చేసినట్టు కూడా ఏం కనిపించలేదు అన్ని అక్రమాలు అనేది ప్రజలకు ఏంటంటే ఆయన మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చారు కాబట్టి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే బాగా ముందుందండి ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది ప్రభుత్వం అయితే బాగా నచ్చిన పథకాలంటే అమ్మఒడి ఒకటి ఇస్తారండి పేద పిల్లలకి ప్రతి ఒక్కరికి స్కూల్స్ విద్యా విధానంలో అందరికి అందుబాటులో వచ్చే విధానం ఉంది రెండోది వచ్చేసి రేషన్ కార్డులు కూడా ప్రతి ఇంటికి పేదలకి కానీ ఇంటింటికి డోర్ డెలివరీ సప్లై చేస్తున్నారు మూడోది వచ్చేసి వృద్ధాపెన్షన్లు వృద్ధులకి పాపం వెళ్ళలేని పక్షంలో కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంటికి సప్లై చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అండి బాగున్నాయండి పేదలకి ఏదైనా అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ లాంటి కూడా త్వరగా యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు అవినీతి అనేది చాలా వరకు తగ్గింది ఇప్పుడు
ఇంకా భవిష్యత్తులో కూడా తగ్గితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మా ఒపీనియన్. అభివృద్ధి అంటే మీరు గత ప్రభుత్వం ఇప్పటికీ మీరు పోలవరం చూస్తే పోలవరం పనులు వేగవంతం అవుతుంది అని చెప్పేసి అన్ని మీడియాల్లో కూడా వస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టులు అయిపోయినాయి, ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. విజయవాడలో చూస్తే సెకండ్ ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ దుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా రన్ చేసేశారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడాగుతున్నాయి? అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం వల్ల అభివృద్ధికి ముందంజలో ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రతిదీ ఇంగ్లీష్ అనేది కావాల్సిందే కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ ఉండాల్సింది మా ఒపీనియన్ ప్రకారం. తెలుగు తప్పనిసరి అండి, తెలుగు కంపల్సరిగా ఉంటుంది, ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ కూడా ఉండాలి. ప్రతిదీ ఇప్పుడు మా న్యాయ వ్యవస్థలో వచ్చేది ఇంగ్లీషే నడుస్తుంది ఎక్కువగా. మరి అలాంటప్పుడు రేపు ఫ్యూచర్లో జనరేషన్ రావాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలు చేసినా సరే ఇంగ్లీష్లోనే చేస్తున్నారు, తప్పితే తెలుగులో ఎక్కడ అని చేస్తున్నారా? కాబట్టి ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది దుర్మార్గం చర్య అండి. ఇప్పుడు పేదలకు ఇల్లు ఇస్తున్నప్పుడు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో అందరూ సహాయపడాలి, కానీ దాన్ని అడ్డుపడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.